సరే ఏంది మీకు అర్హత లేదా మరి నన్ను ఆపే అర్హత లేదా అక్కడ ఓ తెగ టాస్క్ ఆడ ఆడేసిన తర్వాత నన్ను కౌగిలించి ముద్దు పెట్టి ఓ నువ్వు చేసావు అని చెప్పే ముహూర్తం ఉంది ఇలా చేయడానికి లేదా నేను నాతో మాట్లాడమని వద్దు అందా మీకు అర్థమైంది కదా యు హావ్ టు ఆల్వేస్ రిమెంబర్ యు హావ్ టు బి సమ్వన్స్ చాయిస్ నాట్ ఆప్షన్ చాయిస్ నేను మీ చాయిస్ కాదు మీకు అర్థం కావాలి కావట్లేదు అది ఎందుకంటే అంతే అది లేకపోతే మీరు అట్లా ఉండేవాడు కాదు ఏదో చెప్పు చెప్పాలనుకుని ఆపేస్తున్నాను మరి ఏంది ఓపెన్ గా మాట్లాడమంటావా అట్లా ఓపెన్ బిగ్ బాస్ నో యు టు రైట్ నౌ వాట్ టు ఓపెన్ వాట్ యు వాంట్ టు ఓపెన్ దేర్ ఇస్ నథింగ్ టు ఓపెన్ దేర్ ఇస్ నథింగ్ టు ఓపెన్ యు ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ టు మీ అండ్ సమ్ అదర్ సి నేను చెప్తా ఇప్పుడు మీకు 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 ఇప్పుడు ఈ మధ్య నువ్వు ఒక టైం నేను నేను ఇప్పుడు నేను ఎవరితోనైతే మాట్లాడను వాళ్ళతోనే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడాలి ఓపెన్ గా నేను చెప్తున్నాను కదా ఇక్కడ నీకు 10 మంది ఆప్షన్ గా ఉంటే మీరు ఎవరి దగ్గర వెళ్తారో ఎలా మాట్లాడుకుంటారో అది ప్రాపర్లీ మీ చాయిస్ అన్న ఇప్పుడు వచ్చేసరికి మీరు నాకు అంటున్నారో దట్ నేను మీతో మాట్లాడలేదు లేకపోతే నేను మీకు స్పేస్ ఇస్తున్నాను ఈ రెండు విషయాలు చూసుకుంటే అది ఒకటి ఆకాశం ఒకటి భూలోకం మరి నేను మాట్లాడలేదు సార్ నువ్వేంది మాట్లాడలేదు ఎందుకంటే మీరు తలదించుకుంటూ వెళ్ళిపోతున్నారు నిన్న కూడా మా మహేష్ అన్న దగ్గర మీరు కూర్చుంటే మీరు ఎట్లా కూర్చున్నారు నేను సరే నాకు రెండు సార్లు పిలిచింది మరి నువ్వు కూడా సేమ్ అలాగే కూర్చున్నావు నీకు అది గుర్తుందా మరి మీరు నా వైపు ఎలా చూడాలి నువ్వు నన్ను చూడబోతు నేను నిన్ను ఎలా చూడాలి అబ్బో ఫస్ట్ మీరు తలదించుకున్నారు నేను తలదించుకోలేదు అదో నేను ఒక్కటి స్ట్రైట్ అడుగుతాను నిజంగా మేము పరాయి వాళ్ళం కదా నేను అదే డౌట్ అడుగుతా ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నా నువ్వు ఆ పక్క చైర్లో నేను కూర్చున్నా మహేష్ అదే చెప్తా ఇప్పుడు